దేవుడే నామతే నందియోడు స్తోత్రికరే దేవుని యొక్క నామాన్ని కృతజ్ఞతతో స్తుతించుచున్నాను దేవ ఆవియానవర్ నమ్మతిలే కృపయోడుం కృపయ వరంగలోడుం వందిరుకరార్ దేవుడు కృపతోను వరములతోను మన మధ్యకు విచ్చేసి ఉన్నారు దేవునికి అసాధ్యం ఎంగ్ర ఒక కార్యమే ఇల్లై దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదియు లేదు యేసాయ తీర్కదర్శి తన కాలత్తు జనతి నిలమయై అళుగిన పుణ్గళాగ ఆరాద కాయంగళాగ కండాన్ యెషయా ప్రజల యొక్క స్థితిని గూర్చి చూచేటప్పుడు అది మానని పుండుగాను రక్తసిక్తమైనటువంటి పుండుగా అతడు చూచి ఉన్నాడు అనాల్ ఎసెకేలిన్ కాలతలో ఇన్నం నిలమే మిగవం మోసం అవన్ తన కాలత్తు జనతి నిలమయై ఉలర్ంద ఎరుంబు కూడుగళాగ కండాన్ ఎహెస్కేల్ అయితే జనుల యొక్క స్థితిని చూచినప్పుడు పుండుగా చూడలేదు కానీ ఎండిపోయినటువంటి ఎముకలుగా ఎండిపోయిన శల్యములుగా చూచెను ఆరాధ పుణ్గళై ఆచ్చువదో ఉలర్ంద ఎలుంబుగళై ఉయిర్పిపదో దేవునికి అసాధ్యమల్ల పచ్చి పుండును బాగు చేయటం ఎండిన ఎముకను జీవింప చేయటం దేవునికి సాధ్యమే మనిదనాల్ ఇయలాద కార్యంగల్ దేవునికి సులభమైన కార్యంగల్ మానవునికి అసాధ్యమైనది అన్నది దేవునికి సాధ్యమై ఉన్నది నమ్ముడే ఏలామయై దేవునుడే సర్వ వల్లమయోడు నాం పుణెక్కుంబోదు అద్భుతం నడకరదే అసాధ్యమైనటువంటి మన కార్యములను ప్రభు చేతికి సమర్పించినప్పుడు అది సాధ్యమయ్యేటువంటివిగా మార్చబడుచున్నవి సీనియర్స్ సూపర్ సీనియర్స్ అంద పిరివే సేర్ంద వాలిబరులకు ఒక కేల్వి కేట్కపట్టదు యవనస్సులైనటువంటి వారికి సీనియర్స్ కు మరియు సూపర్ సీనియర్స్ కు ఓ ప్రశ్న అడిగితిమి అదకు సరియాన బదులు ఎలుదుగరవరులకు పరిసు వలంగపడుమెంట్ ఆ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం రాసే వారికి బహుమానం ఉన్నది అన్నాము కేల్వి ఎన్నవంటాల్ సిరంద నన్వన్ యార్ మిగ సిరంద నన్వన్ యార్ మిక్కిలి స్నేహితుడైనటువంటి ప్రియమైన స్నేహితుడు ఎవరు అన్నదే ఆ ప్రశ్న సిలర్ ఎలుదినార్గల్ నమ్ముడియ మగిల్చీల్ మట్టుమల్ల నమ్ముడియ దుఃఖంగళిలోం అదై పగర్ందు కొల్లుగరవర్గల్ దాన్ సిరంద నన్బర్గల్ ఎందు ఎలుదినార్గల్ కొందమంది యవనస్సులు ఇలా రాశారు సంతోషంలో మాత్రం మనతో ఉండేవాళ్లు కాదు దుఃఖంలో కూడా మనతో ఉన్నవాళ్లే మిక్కిలి ప్రముఖులైనటువంటి స్నేహితులను రాశారు సిలర్ ఎలుదినార్గల్ నమ్ముడియ మౌనతై సరియాయ్ పురిందు కొల్లుగరవర్ దాన్ సిరంద నన్బన్ ఎందు ఎలుదినార్గల్ కొందమంది రాశారు మౌనంగా ఉన్నప్పుడు కూడా మన మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తే మనకు ప్రియమైన స్నేహితులని రాశారు ఇన్నం సిలర్ ఎలుదినార్గల్ ఉలగ ముళువదు నమ్మై కైవిడంబోదు నమ్మోడు ఎందెందెకుమా ఇరుకరవరే సిరంద నన్బన్ ఎందు ఎలుదినార్గల్ కొందమంది రాశారు లోకమంద అందరూ కూడా మనల్ని విడిచినా లోకం అంతమైపోయినా మనల్ని విడువక ప్రేమించే వ్యక్తే నిజమైన స్నేహితుడు అన్నారు నాని ఇప్పుడు మూడవది సొన్నేని అందకుంటున్నారు అవర్లకు పరిసు వలంగపట్టదు ఇప్పుడు ఆ యొక్క నేను చెప్పానే ఆ మూడవ గుంపు వాళ్ళు వారికి బహుమతి బహుకరించబడినది ఇంటి నాన్న అదే తాను చెల్లుగురే ఈ దినం నేను ఈ విషయమే చెప్పుచున్నాను ముళ్ళు ఉలగమం నమ్మై కైవిడం పోదు లోకమంతా మనలను చేయి విడిచినప్పుడు నమ్మోడు ఎందెండికి మా ఇరుకరవర్ ఏసు క్రీస్తు మనతో ఎన్నటన్నిటికి ఉన్నవారే యేసు క్రీస్తు నమ్ముడే మధ్యలవారు వందరుకరారు ఆయన మన మధ్యకు విచ్చేసి ఉన్నారు అదే విశ్వాసికులు లుంగుడే కైగలై తట్టి అవరై స్తోత్రం మండుగల్ ఇప్పుడు రెండు కుటెత్తినారు ఇంత ఇడతలే కాణపడుగరార్గల్ ఈ చోట రెండు గుంపుల వారు ఉన్నారు ఒరు కుటెత్తినారు దేవన్ నమ్ముడే మధ్యలో చేయబోగ్ర అద్భుతంగా ఎదుర్పార్తి విశ్వాసిత్తు కాణపడుగరార్గల్ దేవుడు మన మధ్యలో చేయబోయేటువంటి అద్భుతాలను చూచి సంతోషించేటువంటి ప్రజలు ఇన్నొరు కుటెత్తినారు కర్తర్ ఎన్ని చేయబోగ్రారు ఎందు అవలోడు పార్కుంబడి కాత్తిరుగరార్గల్ ప్రభు ఏ అద్భుతమును చేయబోతున్నారో వేచి చూసేటువంటి రెండవ గుంపు వారు ఇంకే ఉళ్ళ అనేవరుడి ఇరుదేమం విశ్వాసతాల్ ఇణకపట్టాల్ కర్తర్ పరాక్రమమాయ నమ్ముడి మధ్యలో వెళ్ళిపడువారు మనమందరి యొక్క హృదయములు ఏకీభవించినప్పుడు దేవుడు శక్తిమంతుడుగా మన మధ్యలో ఆయన ఉండును పెందేకొస్తే నాళిన్ వల్లమైన రహస్యం ఎన్నవన్నాల్
அங்கு கூடியிருந்த அனைவருடைய இருதயமும் விசுவாசத்தால் இணைக்கப்பட்டிருந்தது. பெந்தெகோஸ்து தினமந்து வாரந்தரிலோ உள்ளட்டுவண்டி கொப்ப சக்தி யொக்க ரகசியம் ஏன்டே, அந்தரூ ஏக மனசுதோ ஐக்கியங்கா உண்டிரி. அனைவரும் விசுவாசத்தோடு இருங்கள். அந்தரூ விசுவாசமுதோ உண்டண்டி. அவர் மாறாதவராய் கிரியையில் அதே வல்லமையை வெளிப்படுத்துகிறவராய் நம்முடைய மத்தியில் இருக்கிறார் என்று மறுபடியும் நான் உங்களுக்கு சொல்லுகிறேன். மரலா மீக்கு குர்த்து சேஸ்துனானு, ஆயன சக்திக்கு எட்டுவண்டி மார்ப்பு லேது, ஈரோஜுனு அலா செய்யபோச்சுனாடு. நம்முடைய தியானத்திற்கென்று ஹாபகூக்கின் புஸ்தகம் மூன்றாம் அதிகாரம் நான்காம் வசனத்தை வாசிப்போமாக. ஹபோக்கு கிரந்தம் மூடோ அத்தியாயம் நான்கோ வாக்கியானிக்கு மன தியான பாகங்கா எந்துக்குந்தமு. அவருடைய பிரகாசம் சூரியனை போல் இருந்தது, அவருடைய கரத்தில் இருந்து கிரணங்கள் வீசின, அங்கே அவருடைய பராக்கிரமம் மறைந்திருந்தது. சூரியகாந்தித்தோ சமானமான பிரகாசமு கனபடிச்சுன்னதி, ஆயன ஹஸ்தముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగియున్నది. அவருடைய பிரகாசம் சூரியனை போல் இருந்தது. ஆயன யொக்க பிரகாசம் சூரிய காந்தம் வலே பிரகாசிச்சேன. அவருடைய கரத்தில் இருந்து கிரணங்கள் வீசின, ஆயன ஹஸ்தము నుండి కిరణములు బయలు వెళ్ళుచుండెను. அங்கே அவருடைய பராக்கிரமம் மறைந்திருந்தது, அச்சட ஆயன பலமும் தாகியுண்டினது. இந்த வசனத்தை பைபிள் வைத்திருக்கிறவர்கள் எல்லாரும் சேர்ந்து வாசிப்போம். பைபிள் பைபிள் இல்லாதவர்கள் அந்த வார்த்தையை நீங்களே அப்படி மனப்பாடம் போல் சொல்லுங்கள். ఈ యొక్క వాక్యాన్ని బైబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒకసారి చదువుదాం. బైబుల్ లేని వారు కంఠత వాక్యం వలె దీన్ని చదువుకుందాం. అవరవరుడే భాషలే వాసింగల్, వాసికం పోదు అదే అప్పటియే విశ్వాసతోడు వాసియంగల్. మీరు మీ మీ భాషల్లో చదవండి. ఈ వాక్యం చదివేటప్పుడు వాక్యం మీద పూర్తి విశ్వాసం ఉంచండి. అవరుడే ప్రకాశం సూర్యని పోలి ఇరుందదే. సత్తమాగ ఎల్లారం సత్తమాగ ఇంద వసనతే వాసికం పోదు విశ్వాసతోడు அந்த வார்த்தையை இருதயம் விசுவாசிக்கிறது என்று முழு நம்பிக்கையோடு கூட வாசியுங்கள். ஈ யொக்க வாக்கியாన్ని మీరు చదివినప్పుడు పూర్తి నమ్మకముతోనూ విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ చదువుదాం. ఎల్లారు సేర్ந்து వాసిపో. అందరూ కలిసి చదువుదాం. అవరుడియ ప్రకాశం సూర్యని పోలి ఇరుందది, అవరుడియ కరతిలిరుందు కిరణంగల్ వీసిన, అంగే అవరుడియ పరాక్రమం మరైందిరుందది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். தேவனுக்கு ஸ்தோத்திரம். முதல் பகுதியை நான் சொல்லுகிறேன். நீன் மொதடி பாகமனு செப்புச்சுனானு. அவருடைய பிரகாசம் சூரியனை போல் இருந்தது. ஆயன பிரகாசம் சூரிய காந்தம் வலே கனபடினது. வேதத்தில் பல இடங்களிலே ஆண்டவருடைய பிரகாசம் சூரியனை போல் இருந்ததாக எழுதப்பட்டிருக்கிறது. தேவனி வாக்கியம்ல கவனிச்சினட்டைதே சூரியன் யொக்க காந்தி எலா உன்னதோ அலானே ஆயன யொக்க பிரபாவம் கனபடினட்டு செதுவுத்துனாம். அது ஒரு மொழிக்காக அப்படி எழுதப்பட்டிருக்கிறது போல நான் அப்படித்தான் விளங்கிக் கொள்கிறேன். ஏனென்றால் சூரியனை படைத்ததே அவர்தான். அவருடைய பிரகாசம் சூரியனை விட அதிகமாகத்தான் இருக்கும். வாக்கியம்லோ சூரிய காந்தமுதோ அனு செப்பி செப்படுத்துந்தி, சூரியனி கலுகு சேசிந்தே ஆ தேவுடு. ஆ தேவுனிலோ இங்கா மகத்தியமான சக்தி மிடியுந்தி. இன்றைக்கு நம்முடைய மத்தியிலே அவருடைய பிரகாசம் சூரியனை போல் இருக்கிறது என்பதை நான் சொல்லுகிறேன். ஈ தினம் ஆயன யொக்க காந்தி சூரிய கிரணம் வலே மன மத்தியில உன்னதனி மீக்கு தெளிஜெயிச்சுனானு. சூரியன் பிரகாசிக்கும் போது, சூரியடு பிரகாசிச்சேட்டப்படு நம்முடைய வாழ்க்கையிலே என்ன நடக்கும் என்று இப்பொழுது வெறும் மூன்று காரியங்களை சொல்லுகிறேன். மன ஜீவிதம்லோ சம்பவிச்சேட்டுவண்டி மூடு காரியாலனு நேனு மீ முத்தி உஞ்சுட்டுனானு. அநேக காரியங்களை சொல்லலாம், குறிப்பாக மூன்று காரியங்களை இப்பொழுது நான் சொல்லுகிறேன். அநேக காரியாலு செப்புக்கவச்சு, கானி நேனு மூடு விஷயாலு மீ முந்து உஞ்சுட்டுனானு. சூரியன் பிரகாசிக்கும் போது, சூரியடு பிரகாசிச்சேட்டப்படு நமக்கு ஜெயம் கிடைக்கிறது, மனக்கு ஜெயமு கலுகுச்சுன்னதி. ஆகினால் முதலாவது அதை ஜெயம் தரும் சூரிய பிரகாசம் என்று சொல்லுகிறேன். அந்தவலன மொதட நேன் செப்புச்சுனானு ஜெயமிச்சே சூரிய கிரணாலு. வேதத்தில் முக்கியம் வாய்ந்த சில யுத்தங்கள் சூரிய பிரகாசத்தினால் அவர்களுக்கு ஜெயம் கிடைத்திருக்கிறார். வேத கிரந்தம்ல கவனிச்சினட்டைதே யுத்தாலு ஜெரிகின்சேட்டப்படு சூரியன் யொக்க கிரணால வலன ஜெயமு அன்னதி வாரிக்கு கலிகி உன்னவி. இங்கே வந்திருக்கிற நீங்கள் யாராகலும் உங்கள் வாழ்க்கையில் போராட்டங்களை சந்தித்துக் கொண்டிருக்கிறீர்களா? இக்கடிக்கு வச்சினட்டுவண்டி மீலோ எவரைனா போராட்டாலனு எதிர்கொண்டு உன்னாரா? பில்லி சூனிய கட்டுகளா? மந்திரப்பேக்க சேத்தபடி சக்திலத்தோ போராடுச்சுன்னாரா? குடும்பத்தில் போராட்டங்களா? குடும்பாலலோ போராட்டால் உன்னவா? சத்துருக்களின் எதிர்ப்புகளா? சத்ருவேக்க எதிரிம்புலு மீக்குன்னாயா? உங்கள் வேலையில் பிரச்சனையா? மீ உத்தியோகம்லோ சமஸ்யல் உன்னாயா? உங்களுடைய படிப்பிலே போராட்டமா? மீ வித்யாபியாசம்லோ போராட்டமுல உன்னவா? உங்களுடைய ஆவிக்குரிய ஜீவியத்திலே போராட்டங்களா? மீ ஆத்மீய ஜீவிதம்லோ போராட்டமுல உன்னவா? பயப்பட வேண்டாம், ஜெயம் தரும் சூரிய பிரகாசமாக
இன்றைக்கு அவர் நம்முடைய மத்தியில் பிரகாசிக்கிறார். பயப்படவது, விஜயம் அனுகிரகించేటువంటి சூரிய காந்தி வலே மன மத்தியிலோ ஆயன காந்தி வெதஜல்லுச்சுன்னது. யோசுவாவின் காலத்தில் அந்த சூரியன் கிபியோன் மேல் நின்றது, தரித்து நின்றது. யெகோசுவா யొక్క காலములో ஆ சூரியடு கிபியோலோ நிலிச்சி உண்டேను. இன்று ఈ தினம், இன்று ఈ தினம் அந்த சூரியனை சிருஷ்டித்தவரே நம் மத்தியில் தரித்து பிரகாசித்து கொண்டிருக்கிறார். ஆ சூரியனை கலுக చేసినటువంటి ஆ தேவుడు மன மத்தியிலே ఉన్నారు. அவருடைய பிரகாசம் சூரியனை போல இருந்தது. ஆயன காந்தி சூரிய காந்தி வலே சமானமாய் உண்டேனு. இந்த சூரிய பிரகாசத்தின் இரண்டாவது ஒரு காரியத்தை சொல்லுகிறேன். ஈ சூரிய காந்திலோ உள்ளட்டுவண்டி இரண்டவ காரியனை செப்புச்சுனானு. அது எச்சரிக்கும் சூரிய பிரகாசம். அது எச்சரிக்கனு இச்சேட்டுவண்டி சூரிய காந்தி. எங்கே அவர் பிரகாசிக்கிறாரோ அங்கே ஒரு எச்சரிப்பு உண்டு. ஆயன எக்கடைத்தே உதயிஸ்துனாடோ அக்கட எச்சரிக்க அன்னது கலுகுச்சுனது. சவுல் என்பவன் மார்க்க வைராக்கியத்தால் மதி மயங்கி சத்திய மார்க்கத்தை விரோதித்தான். சவுலு தன ஜீவிதோலோ மார்க்கமுனு கூர்ச்சினటువంటి அத்தியாசக்தி வலன அத்தடு చాలా గర్విష్టిగా కనబడుచు ఉండెను. தேவ சபையை பூண்டோடு துவம்சம் செய்ய திட்டமிட்டான். தேவుని యొక్క సంఘాన్ని సమూలముగా నాశనము చేయాలని మనసులో ఉద్దేశించాడు. தேவ சபையை பூண்டோடு துவம்சம் செய்ய திட்டமிட்டான். வேதத்து போகும்படியாய் அவன் கிரியை செய்தான். தேவుని యొక్క సంఘాన్ని సమూలమున நாசனம் చేసి లేకుండా చేయాలనుకున్నాడు. தன் இருதயத்தை கடினப்படுத்தி பக்தர்களை கட்டவும் அவர்களுடைய பக்தியை கவிழ்க்கவும் சதி ஆலோசனை செய்தான். தன యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని తనకున్నటువంటి ఆ గర్వము చేత భక్తుల్ని భక్తులను భక్తిని అతడు బంధించడానికి మనసులో పన్నాగము పన్నెను. சதி ஆலோசனையோடு சென்ற சவுலுக்கு சழுதியில் தோன்றிய சூரிய பிரகாசமாக எச்சரிப்பின் வார்த்தையாக அவர் பிரகாசித்தார். ஈ விதமுகா பந்தించాలనుకొన్నటువంటి உத்தேசముతో பன்னாகముతో వెళ్ళుచున్నటువంటి ఆ వ్యక్తికి ఆ సూర్య కిరణం సూర్య కాంతి అతన్ని హెచ్చరికగా హెచ్చరించింది. ఇంతకు ముందు సూర్యుని ఇంకే ప్రకాశిస్తున్నది. ఈ రోజు అదే సూర్య కాంతి ఇక్కడ ప్రకాశిస్తున్నది. అంత ప్రకాశం హృదయ కఠినంగలే హెచ్చరికరది. ఆ సూర్య కాంతి ఈ రోజు கடினமైనటువంటి హృదయంగల వారిని హెచ్చరిస్తూ ఉన్నది. அந்த பிரகாசம் இன்றைக்கு மாம்ச வைராக்கியங்களை எச்சரிக்கிறது. శారీరీతిగా கடினாత్మలైన హృదయంగల వారిని హెచ్చరిస్తున్నది. அந்த பிரகாசம் இன்றைக்கு మనమేటిమగలే எச்சரிக்கிறது. గర్భాంధులైనటువంటి వారిని ఆయొక్క సూర్యకిరణం హెచ్చరిస్తున్నది. ఆండవరత్తిலிருந்து ஒரு சிறு நன்மையை நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்றாலும் மனமேட்டிமையாகவோ இருதய கடினமாகவோ நாம் காணப்பட்டால் ஒரு சிறு நன்மையும் நாம் பெற்றுக்கொள்ள முடியாது. மனமும் தேவனி எத்து நுண்டி ஒக்க சின்ன ஆசீர்வாதனைனா பொந்துக்கோவாலంటే హృదయంలో గర్వము హృదయంలో కాటిని మనది ఉంచుకుంటే ఆశీర్వదింపబడలేము. ஆனால் ஆண்டவரே ஆண்டவரே என்று கூப்பிடுங்கள். ஆண்டவரே நான் என்ன செய்ய சித்தமாக இருக்கிறேன். ஐனா பிரபு தகர் அடகண்டி, பிரபுவா நீனேன் செய்யாலா, பிரபுவா நீ ஏன் செய்யலாம் சிப்பி தேவன் தகர் அடகண்டி. இயேசுவே என்று கூப்பிடுங்கள். இயேசுவே என்று மட்டுமல்ல, என் இயேசுவே என்று கூப்பிடுங்கள். அப்படி மட்டுமல்ல, இயேசப்பா நான் என்ன செய்ய சித்தமாக இருக்கிறீர் என்று கேளுங்கள். பிரபுனு பிலுவண்டி, இயேசு அனண்டி, நான் இயேசு பிரபுவா நண்டி, நான் தேவான் சிப்பி பிலிச்சி ஆயன வேடுக்கொனண்டி. சொந்த வழிகளை விட்டு ஆண்டவருடைய வழிக்கு வாருங்கள். மீ சொந்த மார்க்கால் நுண்டி பக்கல பெட்டி தேவனி மார்க்கோலோனிக்கு ரெண்டி. மேட்டிமைகளை விட்டு தாழ்மையாய் வாருங்கள். அகங்காரான் விடுச்சி தக்கிம்புலோனிக்கு ரெண்டி. அந்த சூரியன் இன்றைக்கும் பிரகாசித்துக் கொண்டிருக்கிறது. ஆ சூரியடு ஈ தினம் கூட பிரகாசிஸ்துனாடு. கர்த்தருக்கு ஸ்தோத்திரம், தேவனுக்கு ஸ்தோத்திரம். அந்த பிரகாசம், அந்த எச்சரிப்பின் சத்தம் அந்த மனக்கடினம் உள்ள சவுலை மனம் மாற செய்து அப்போஸ்தலனாய் மாற்றிவிட்டார். ஆ யொக்க சூரியன் யொக்க காந்தி கர்வாந்துடுகா உள்ளட்டுவண்டி சவுலுனு பவுலுகா மாற்றி பரிசுத்தினிகா చేసి ఉన్నది. வாழ்க்கையை மாற்றுகிற பிரகாசம், ஜீவிதாన్ని பிரகாசிம்ப చేసే కిరణం. கர்த்தருடைய நாமத்தை நன்றியோடு ஸ்தோத்தரிக்கிறேன். தேவுని యొక్క నామాన్ని కృతజ్ఞతతో స్తుతిస్తున్నాను. మూడవదాగ మూడవదిగా இந்த சூரிய பிரகாசம் நம் வாழ்க்கையில் செய்வதுதான் என்ன? ఈ సూర్యుని యొక్క కాంతి మన జీవితంలో చేసే మూడవ కార్యం ఏంటి? సూర్యన్ కడుమయై ప్రకాశించుమెందాల్. సూర్యుడు కఠినంగా తన యొక్క కాంతిని మన మీద వెదజల్లేటప్పుడు పుల్ ఉలర్ந்து పూ ఉదిర్ந்து పోగ గడ్డి ఎండును దాని పువ్వును రాలును. ஆகவே இந்த சூரிய பிரகாசம் உலர்ந்து உதிர பண்ணுகிற சூரிய பிரகாசம் என்று சொல்லுகிறேன். ஈ சூரியன் யொக்க காந்தி எண்டி போயி
రాలిపోయేటువంటిదిగానే చెప్పుచున్నాను. కఠిన వేలిల్ పుల్ ఉలర్ந்து పూ ఉదిర్ந்து పోగరదు. కఠినంగా సూర్యుని యొక్క కిరణం పడేటప్పుడు గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును. కర్తర్ ప్రకాశిக்கிறார் అంటే మట్టుమల్ల, అరుమయనవరలే, కర్తర్ కఠుమయై ప్రకాశిக்கிறார். దేవుడు ప్రకాశించుచున్నాడని మాత్రం కాదు, కఠినంగా ప్రకాశించుచున్నాడని గ్రహించండి. ఐశ్వర్యం, ఐశ్వర్యము, ఆడంబరం, ఆడంబరాలు, అళగు, అందం, మాంస ఇన్పంగల్, శరీర ఇచ్చలు, పదవిగల్, పదవి, మొత్తం ఈ ఉలగ మహిమగల్ అనైతం, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యములన్నీ పుల్లిన్ పూవాకం, గడ్డి యొక్క పువ్వుతో సమానం. ఏదాగలం ఒక కార్యతిల్ ఉన్ హృదయం ఇళుకపట్టిరందాల్ ఇంతకింత ప్రకాశం కడుమయాయ్ ఉన్మేల్ ఉదికటం, అవెల్లాం ఉదిర్ந்து పోగటం. నీవు వేటినైనా నీ హృదయంలో అనుకొని దాని వైపును వెళ్లి ఉంటే ఆ సూర్యుని యొక్క కిరణం నీ మీద పడి గడ్డి ఎండిపోవు చేసి పువ్వును రాలిపోయేటట్టు చేయను. ఇంత సూర్యన్ ప్రకాశిత్తుకొండరుకరదే, ఈ సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఒళ్ళింది పోగురం మహిమగల్ అనైతం నమ్ వాళ్కైలందు మారిపోగటం. గతించిపోయేటువంటి మహిమలన్నీ మన నుండి వెడలిపోని. కర్తర్ నమ్ముడే వ్యాధిలిరుందు నమ్మ సుగమాకరుదు అవరుడే అవరికి ఒక పెరియ విషయం అల్ల. ఇంత కార్యం నమ్ముడే వాళ్కైలే మొదలవదు సంభవికటం. స్వస్థపరిచేది దేవునికి పెద్ద విషయం కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ఇవి మార్చబడవలను. సమీపతలే ఒక సాక్షి ఎన్నై తొట్టది. ఈ మధ్య ఒక సాక్ష్యం నన్ను హత్తుకొన్నది. ఒక సభయలే, నమ్ముడే సభయ సేర్ந்த ஒரு கிளை சபையிலே ஒரு ஒரு காத்திருப்பு கூட்டம், ஒரு எழுப்புதல் கூட்டம் நடந்தது. మన సంఘానికి సంబంధించిన ఒక శాఖ విశ్వాస గృహంలో ఓ ఉజ్జీవ కూటం జరపబడినది. అదిలే ஒரு சகோதரி நல்லவர்கள் தான், அவர்களுக்கு కొంచెం స్టైల్ ఆగా ముడి వేకేంటి ఒక విరుపం. ఆ సహోదరి చాలా మంచి ఆమె, కానీ ఆమె వెంట్రుకలు అందంగా అలంకరించుకోవాలని చెప్పి ఆమెకు కోరిక ఉండినది. ఆకైనా నీలమాగా ముడి వెట్టి స్టైల్ పడి పొడవుగా ఉన్నటువంటి తన వెంట్రుకలను కత్తిరించి చాలా అందంగా మలుచుకున్నారు. కాత్రిపు కుటుంబం వల్లమే ఆయన నడకరది. కనిపెట్టుకుటం చాలా శక్తివంతంగా జరిపించబడుచున్నది. సూర్యన్ వల్లమే ఆయన ప్రకాశించరది. సూర్యుడు కాంతివంతంగా ప్రకాశించను. సహోదరికి ఒక దర్శనం. ఆ సహోదరికి ఒక దర్శనం. యేసుప్ప వందనకరా, యేసు ప్రభు వచ్చారు. యేసుప్ప వంద చేర్ల ఉకాందరకరా, యేసు ప్రభు చేర్ మీదకి వచ్చి కూర్చున్నాడు. ఇంత సహోదరి ఓడిపోయి యేసువై కాల యేసువిన్ కాళ్ళ కట్టి తళువి కన్నీర్ వడితు ననకరార్గల్. పరిగెత్తుకొనేసి యేసు ప్రభు కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రభు పాదాలను తడిపినది. ఉడనే ఇంత సహోదరికి తాను మరియాళాగవం యేసునుడి పాదతిలే కన్నీరాలు నెనైతు అది తన ముడినాల్ తుడక వేండుమ ఒక ఎన్నం ఉందది. ఆమె యొక్క మనసులో ఇలా అనుకున్నది, తాను మరియవలే యేసు ప్రభు యొక్క పాదాలను కన్నీళ్లతో తడిపి తన వెంట్రుకలతో తుడవాలని చెప్పి ఆమె ఉద్దేశించి కలిగి ఉండినది. యేసువిన్ పాదతే కన్నీరిల్ నెనైతార్గల్, యేసు ప్రభు యొక్క పాదాలను కన్నీళ్లతో తడిపినది. அந்த தரிசனத்திலே மரியாளை போல என் தலை முடியினால் இயேசுனுடைய பாதத்தை துடைக்கட்டும் என்று பிடித்தால் முடியவில்லை. மரியவலே பிரபு యొక్క பாதாலను తన వెంట్రుకలతో తుడవాల అనుకొనేసి వెంట్రుకలను లాగపోతే అక్కడ వెంట్రుక ఆమెకు రాలేదు. ఆండవరే என்னை மன்னியும் என்று கேட்டார். ఆమె பிரபு దగ్గర అడిగింది, பிரபுவா నన్ను క్షమించండి. అవర్లు విళితుకుంటారు. అంత దర్శనం మారి మాయిందు విట్టదే. ఆ యొక్క దర్శనం ఆమె మేల్కొన్నది, ఆ దర్శనం ఆగినది. అది ముదల్ అంత ఎన్నం அந்த மாயமா அந்த மாயமான அழகின் எண்ணம் அவர்களை விட்டு மாய்ந்து போயிற்று. ஆ தரிசனம் சூச்சினப்பட்டுண்டி ఆ యొక్క అందంగా అలంకరించుకునేటువంటి ఉద్దేశం ఆమె నుండి తొలగిపోయినది. ఉంగళై సుగమాకుమనదాக, మిమ్మును స్వస్థపరచడానికి ముందు புல்லின் பூவை போல உங்கள் வாழ்க்கையில் இருக்கிறவைகளெல்லாம் உதிர்ந்து போகும்படி இந்த சூரியன் வல்லமையாய் பிரகாசிக்கிறது. ஈ சூரியடு கட்டி எண்டி போயேட்டட்டு చేసి பூ ராலி போயேட்டட்டு చేసేటువంటి சூரிய கிரணோ మీ మీద పడునట్టు చేయించున్నాడు. నమ్ముడి మధ్యలో యేసు సూర్యునై పోల్ ప్రకాశించుకొండిరుకరార్. మన మధ్యలో యేసు ప్రభువు సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు. అదే తాను ఆబుగుకుం కాన్గ్రాన్, దీనినే హబక్కు చూస్తున్నాడు. అవరి ప్రకాశం సూర్యునై పోల్ ఇరుందది. ఆయన యొక్క ప్రకాశము సూర్యుని యొక్క కాంతితో సమానమై ఉండెను. అటు అంత వసనతిని రెండాం పగుదికి వరువమాక, ఆ వాక్యములున్న రెండవ భాగంలోనికి వచ్చేదము. అవరుడి కరత్తిలిరుంది కిరణంగల్ వీసిన, ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచుండినవి. ఇంద కిరణంగల్ మహిమయన్ కదిర్గల్, ఈ కిరణములు అన్నవి మహిమ యొక్క కిరణాలు. అంగే దేవునుడి పరాక్రమం మరైందిరుందది. అక్కడ ఆయన బలము దాగి ఉన్నది.
தேவனுடைய பராக்கிரமம் மறைந்திருந்தது என்பதற்கு ரெண்டு விதத்திலே அதை விளங்கிக் கொள்ளலாம். தேவனி பலமு தாகி உன்னது என் செப்பேதாண்ணி ரெண்டு ரீதிலுகா மனம் அர்த்தம் చేసుకోగలము. தேவனுடைய வல்லமை அங்கே இருந்தது என்றும் விளங்கிக் கொள்ளலாம். ஒகட்டி தேவனி பலமு அக்கட தாகி உண்டேனோ చెప్పి తెలుసుకోవచ్చు. ஆனால் இன்று நான் சொல்லுகிறேன், பழைய ஏற்பாட்டின் காலத்தில் தேவனுடைய பராக்கிரமத்தின் ஒரு சில அம்சங்களே வெளிப்பட்டன, முக்கியமான அம்சங்கள் மறைந்தே இருந்தன. பாத நிபந்தன காலங்களோ கவனிச்சினட்டைதே தேவனி பலம் కొన్నిసార్లు మాత్రమే బయలుపరచబడి ఉండెను. తగినటువంటి సందర్భాలన్నీ ఆయన బలం అన్నది రహస్యంగా దాగి ఉండెను. ఇంద వసనతిల్ దేవుని కరంగలిన్ ముఖ్యతే కురితు సొల్లబట్టిరుకరది. ఈ వాక్యంలో ఆయన హస్తము నుండి అని చెప్పి ముఖ్యపరచి చెప్పబడుచున్నది. దేవుని కరంగలిలిరుందు కిరణంగల్ వీసికొండిరుందన. దేవుని హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అంద కరత్తిలిరుందు மகிமையின் கதிர்கள் வீசிக்கொண்டிருந்தன. ஆயன ஹஸ்தமு நுண்டி மகிமா நதி அல பிரகாசவந்தங்க கிரணம் வலே சாகி போயினது. இந்த கரத்தை நான் இயேசுவின் கரத்தோடு ஒப்பிட்டு பேசுகிறேன். ஈ ஹஸ்தமுனு பிரபு யக்க சேத்துலதோ நான் போல்சி செப்புச்சுனானு. பழைய ஏற்பாட்டிலே நான் சொன்னது போல, பழைய ஏற்பாட்டிலே தேவனுடைய பராக்கிரமத்தின் முக்கியமான சில அம்சங்கள் மறைந்திருந்தன. பாத நிபந்தன காலமுலோ தேவனே யக்க ஹஸ்தமு நுண்டி பயல வெளினட்டுவண்டி பலமு కొన్ని సందర్భాల్లో దాగి ఉండినవి. అంద వల్లమేగల్ ఏదెంటాల్ రెండు సొల్లుగరేన్. ఒన్ను మరణతై పరిగరికుం వల్లమై, ఇన్నొన్ను మరురూపమాకుం వల్లమై. ఆయక బలము అని చెప్పే దాంట్లో మరణమును పరిహరింపచేసేది మొదటిది, ఇంకా రెండవది మరణమును జీవింపజేసే పునరుద్ధానం అన్నది రెండవది. మరణతై పరిగరికుం వల్లమయం మరురూపమాకుం వల్లమయం பழைய ஏற்பாட்டின் காலத்தில் வெளிப்படவே இல்லை. பாத நிபந்தன காலங்களோ கவனிச்சினட்டைதே மரணாண்ணி பரிஹரிம்பஜேசேட்வண்டிதி இங்கா ரூபாந்திரம் அனேட்வண்டிதி பாத நிபந்தன காலங்களோ வெள்ளடி பரச்சபடலேது. இந்த பராக்கிரமத்தை இயேசுவின் கரங்களிலே நாம் காண்கிறோம். ஈ யொக்க பலாண்ணி இயேசு பிரபு யொக்க சேத்துல்லோ மனம் கவனிச்சுச்சுன்னாமோ. இந்த வருடத்தின் முதலாவது நான் வேதத்தை திறந்தபோது, இந்த வருடத்தின் முதலாவது ஆண்டவர் என்னோடு பேசினதே இயேசுவின் கரங்களை பற்றி தான். ஈ சமச்சரவளோ நேனு பரிசுத்த கிரந்தானி தெரிச்சினப்புடு நாக்கு பயலுபரிச்சினட்டுவண்டி மொதடி சத்தியம் பிரபு யக்க சேதுல்னு குர்ச்சி ஆயன நாக்கு பயலுபரிச்சாரு. மறைந்திருந்த தேவனுடைய வல்லமை இயேசுவின் கரங்கள் மூலமாய் வெளிப்பட்டன. தாகினட்டுவண்டி பலமு இயேசு பிரபு யக்க சேதுல ద్వారా பயலுபரிச்சபடேனு. கிரணங்கள் வீசுகிற இயேசுவின் கரங்கள் நம்முடைய மத்தியிலே காணப்படுகிறது. கிரணமுலு பயலுதேறேட்டுவண்டி பிரபு யக்க ஹஸ்தமு மன மத்தியிலோ சாச்சபடி உன்னது. இங்கே வந்திருக்கிற வியாதியஸ்தர்களே, உங்களோடு பேசுகிறேன், இயேசுவின் கரங்களில் இருந்து கிரணங்கள் உங்கள் மேல் வீசுகின்றன. வியாதிதோ வச்சினட்டுவண்டி பிரியுலாரா, ஈ ராத்திரி பிரபு யக்க ஹஸ்தமுலோ நுண்டி கிரணமுலு மீ மீத பிரசரிஞ்சபடுச்சுன்னவி. மத்தேயு மார்க்கு லூக்கா யோவான் சுவிசேஷங்களை நாம் வாசிக்கும் போது, மனமு மத்தேயு சுவார்த்த மார்க்கு சுவார்த்த லூக்கா சுவார்த்த யோவான் சுவார்த்தல்ல மனம் చదివినప్పుడు இயேசுவின் கரங்களை பற்றி நான்கு காரியங்கள் வாசிக்கிறோம். இயேசு பிரபு யக்க ஹஸ்தములో ఉన్నటువంటి நான்கு காரியములను చదువుతున్నాం. ஒன்று, இயேசு தன் கரங்களை வைத்தார். ஒకటి, இயேசு பிரபு தன ஹஸ்தములను ఉంచెను. ரெண்டு, இயேசு தன் கையை நீட்டினார். ரெண்டு, இயேசு பிரபு தன యొక్క చేతిని చాచెను. மூன்று, இயேசு தன் கைகளை காண்பித்தார். மூடு, இயேசு பிரபு தன చేతులను చూపెను. நான்கு, இயேசு தன் கைகளை உயர்த்தினார். நான்காவது, இயேசு பிரபு தன చేతులను పైకెత్తెను. நான் திரும்பவும் சொல்கிறேன், నేను మరలా చెప్పుచున్నాను. మత్తేయు మార్కు లూకా యోహాను సువిశేషங்களை வாசித்து பாருங்கள். మత్తయి సువార్త మార్కు సువార్త லூகா சுவார்த்த யோஹான் சுவார்த்தலும் செதுவி சூடண்டி. கிரணங்கள் வீசுகிற இயேசுவின் கரங்களை பற்றி நான்கு காரியங்கள். கிரணமுலு பயலுதேறுச்சுனட்டுவண்டி தேவுனி யொக்க ஹஸ்தமுனு குறிச்சி நான்கு காரியாலு. இயேசு தன் கைகளை வைத்தார். இயேசு பிரபு தன చేతులను ఉంచెను. ரெண்டு, இயேசு தன் கைகளை நீட்டினார். இயேசு பிரபு தன చేతిని చాచెను. மூன்று, இயேசு தன் கைகளை காண்பித்தார். மூடு, இயேசு பிரபு தன చేతిని చాపెను. நான்கு, இயேசு தன் கைகளை உயர்த்தி அவர்களை ஆசீர்வதித்தார். நான்காவது, இயேசு பிரபு தன చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. முதல் பகுதியை பற்றி பேசுகிறேன். నేను మొదటి భాగమును గురించి మాట్లాడుచున్నాను. యేసు తన కైగలై వైతార్. యేసు ప్రభు ప్రజల మీద తన చేతులను ఉంచెను. సర్వవల్లమయుల్ల దేవన్ ఒక మనిదన్ మేల్ కైగలై వైపదెంటాల్ అది బుద్ధికి ఎట్టాద అతిశయం ఎందు సంగీతకారనే ఎలుది ఇరుకరాన్. కీర్తనకర్త చెప్పుచున్నాడు,
మానవుని మీద దేవాది దేవుడు చేతులు ఉంచడం అనేది మానవుని యొక్క జ్ఞానానికి అందనిది, అది మహోన్నతమైనది. అవర్ తనుడి కైగలై ఎన్మేల్ వైకరార్ இந்த அறிவு எனக்கு எட்டாததும் மிகுந்த ஆச்சரியமாக இருக்கிறது. ஆயனா தன ஹஸ்தமை நா மீது உஞ்சுச்சுனாடு, இது நா ஊகக்கு அந்தனிதே உன்னவி. கர்த்தருக்கு ஸ்தோத்திரம், தேவனுக்கு ஸ்தோத்திரம். ஒரு தகப்பன் தன்னுடைய பிள்ளையின் மேல் கைகளை வைப்பான் என்றார். ஒக்க தன்றி தன பிட்ட மீத சேத்துல உஞ்சார் அனுக்கொண்டி, அது சொந்தம் இரத்த பாசம். இது பந்தானி சூப்புத்துந்தி, பிரேம தத்துவாணி போதிஸ்துந்தி. ஒரு ஸ்நேகிதன் தன் ஸ்நேகிதன் மேல் கைகளை வைப்பான் என்றால் அது அன்பு. ఒక వ్యక్తి స్నేహితుని మీద చేతులు పెడితే అది స్నేహంగా కనబడుచున్నది. ఒక మరుత్వర్ ఒక వ్యాధిస్తన్ మేల్ కైగలై వైపార్ ఎందాల్ అది ఉదవి. ఒక వైద్యుడు రోగి మీద చేతులు పెడితే దానికి వైద్యం అందుచున్నది. అనాల్ సర్వవల్లముల దేవన్ మనిదన్ మేల్ కైగలై వైపార్ ఎందాల్ అది అదిశయం. కానీ దేవాతి దేవుడు మానవుని మీద చేయి పెట్టడం అన్నది అది అద్భుతం. తిరుమల సొల్గ్రేన్, నేను మరలా చెప్పుచున్నాను, ఒక తగపన్ తన పిల్లయిన్ మేల్ కైగలై వైతాల్ అది సుందమం రక్త పాసతయం కాన్బికరది. ఒక తండ్రి తన బిడ్డ మీద చేతులు పెట్టడం అనేది రక్త సంబంధాన్ని బంధాన్ని చూపుతుంది. ఒక స్నేహితన్ తన స్నేహితన్ మేల్ కైగలై వైపానంటాల్ అది అన్బు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని మీద చేతులు పెట్టడం చేయించడం అనేది స్నేహాన్ని చూపిస్తుంది. ఒక వ్యాధిస్తన్ మేల్ మరుత్వర్ కై వైపారెందాల్ అది ఒక ఉదవి. ఒక వైద్యి ఒక రోగి మీద చేతులు పెట్టడం అన్నది సహాయంగా కనబడుచున్నది. వానత్తయం భూమియం సృష్టితే అనాది దేవన్ ఒక మనిదన్ మేల్ కైగలై వైపారెందాల్ అది అతిశయం. ఎల్లారం సొల్లుంగల్ అతిశయం. మానవుని మీద దేవుడు తన చేతులు ఉంచడం అన్నది అది అద్భుతం. సత్యమాయి సొల్లుంగల్ అది అతిశయం. అది శబ్దంగా చెప్పండి ఆశ్చర్యం అని. అది అతిశయం, ఆశ్చర్యం అది. ఇందుకు అంత కై ఉన్నేల వైఖరార్ ఈ రోజు నీ మీద హస్తము పెట్టుచున్నాడు. యేసు తన కైగలై వైతార్. యేసు ఆ ప్రజల మీద తన చేతులను ఉంచాను. రెండు కులందిగల్ మేల్ కైగలై వైతార్ కర్త. రెండు ఇడతలే కులందిగల్ మేల్ కై వైతార్. యేసు ప్రభు రెండు సందర్భంలో చిన్న పిల్లల మీద తన చేతులను ఉంచాను. మత్తయి 9వ అధికారతలే ఒక మరితి పోన పిల్లయిన్ మేల్ కై వైతార్. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చనిపోయినటువంటి ఓ బిడ్డ మీద యేసు ప్రభు చేయి ఉంచాను. ఒక తలైవన్ వందు సొల్లుగరాన్, ఎన్ మగల్ మరితి పోనాల్, అనాలుం నీర్ వందు ఉమ్ముడి కయ్యే అవల్ మేల్ వయ్యు. ఒక అధికారి ప్రభు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, నా యొక్క కుమార్తె చనిపోయిను, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులు ఉంచమన్నాడు. ఎన్ మగల్ మరితి పోనాల్, అనాలుం నీర్ వందు ఉమ్ముడి కయ్యే అవల్ మేల్ వయ్యు. నా కుమార్తె చనిపోయినది, నీవు వచ్చి ఆమె మీద చేతులుంచుము. మరితు పొనదు ఉన్మై, చనిపోయినది వాస్తవము, ఆనాలో నీర్ కై వైపీరెండాల్ ఎన్ మగల్ సుఖమావా, ఎన్ మగల్ ఎలుంబువాళ్. చనిపోయింది వాస్తవం, నీవుగా వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే ఆమె బ్రతుకును. మరితు పొనాలం కూడా యేసు కైగలై వైకంబోదు తిరుంబ ఉయిర్ ఉండాగరదు. చనిపోయినను యేసు ప్రభు యొక్క చెయ్యి పడితే తప్పనిసరిగా జీవమన్నది కలుగును. ఇన్నోరు ఇడతలే మత్తయి 19వ అధికారం అని నేను 13వ వసనతలే పిల్లగలై పెట్టోర్ కొండు వంది యేసు తంగల్ పిల్లగల్ మేల్ కై వైకంబడి విరంబినార్గల్. మత్తయి సువార్త 19:13లో ఆ యొక్క పెద్దలు ఆ యొక్క పిల్లలను తమ పిల్లల మీద చేతులుంచమని ప్రభు దగ్గరకు తీసుకొచ్చిరి. పెట్టోర్కు ఒరే వాంచై தங்கள் பிள்ளைகள் மேல் ஆண்டவராக இயேசு தன் கைகளை வைக்க வேண்டும். தல்லிதண்டுலுக்கு ஆஷா தம யொக்க பிள்ளல மீத பிரபு யொக்க சேத்துலு உஞ்சாலனி. இயேசு கைகளை பிள்ளைகள் மேல் வைத்தது மட்டுமல்ல, அவர்களை அணைத்து கொண்டு கைகளை வைத்தார் என்று தான் வாசிக்கிறோம். இயேசு பிரபு வாரி மீத சேத்துலு உஞ்சட்டும் மாத்திரம் காது, வாரினி தீஸ்கொனி கௌகலிஞ்சுகொனி வாரினி ஆசீர்வதிச்சாரு. உங்கள் பிள்ளைகளை யாராவது இங்கே கொண்டு வந்திருக்கிறீர்களா? மீ பிள்ளல்னு எவரைனா இக்கடி தீஸ்கொச்சினாரா? மீலோ உங்கள் பிள்ளைகளை இயேசு தொட வேண்டும் என்ற வாஞ்சியோடு இங்கே யாராவது கொண்டு வந்திருக்கிறீர்களா? பிரபு மீ பிள்ளலனு ముట్టాలని ఇక్కడికి ఆశతో తీసుకొచ్చి ఉన్నారా? అవర్ ఉంగల్ పిల్లగలై అణైకరార్, అవర్ ఉంగల్ పిల్లగల్ మేల్ తన్ కైగలై వైకరార్. మీ పిల్లలను ఆయన చేతులుంచడం మాత్రం కాదు, దగ్గరకు తీసుకుని కౌగలించుకుని వారిని ఆశీర్వదిస్తున్నాడు. కత్తరికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకే పిల్లగలై కొండు వందవర్గలు యారాగులు ఉండానాల్ తిరుమ కత్తరు ఉంగలోడు తిరుమ సొలుగరార్. ఉంగల్ పిల్లగల్ మేల్ ఇంటికి యేసు తన్ కైగలై వైకరార్. ఇక్కడ మీలో ఎవరైనా మీ పిల్లలను తీసుకుని వచ్చినట్టయితే
మరలా ప్రభువు చెప్పుచున్నాడు, మీ పిల్లలను ఆయన చేతుల నుంచి దీవించబోతున్నాడు. యేసు పిల్లగలై నేసికరార్ நீங்கள் உங்கள் பிள்ளைகளுக்காக கவலைப்படுவதை அவர் காண்கிறார். இயேசு பிரபு மீ பிள்ளலను பிரேமிస్తున్నాడు, మీరు వారిని గురించి చింతించడం కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మరిత పిల్లయిన్ మేల్ కై వైతార్, అతిశయం నడందదే. శనిపోయిన బిడ్డ మీద ప్రభు చేతులుంచెను, అక్కడ అద్భుతము జరిగెను. ఉయిరోడు ఇంద పిల్లగల్ మేల్ కై వైతార్, ఆశీర్వాదం వెళ్ళిపట్టది. జీవిస్తున్నటువంటి పిల్లల మీద యేసు ప్రభు చేతులుంచెను, దీవెనలు కుమ్మరించబడెను. యేసు కైగలై వైకింపోదు, అతిశయం నడకం, ఆశీర్వాదం విలంగు. యేసు ప్రభు చేతులు ఉంచేటప్పుడు ఆశీర్వాదములు దీవెనలు అన్నది కలుగును. రెండవది, యేసు తన కైగలై నీట్టినార్. రెండవది, యేసు ప్రభు తన చేతిని చాచెను. అవర్ తన కైగలై నీట్టువదిల్ మూడు ముఖ్య నోకంగల్ ఇరుకిండన. ఆయన చేతులను చాచడం అన్న దాంట్లో మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయములు ఇమిడి ఉన్నవి. ఒండ్రు, తూకి ఎడుపదర్కాహ. ఒకటి, అలా పైకెత్తుకోవడానికి. ఇన్నొండ్రు, న్యాయ తీర్పు కాహ. రెండవది, న్యాయ తీర్పు కొరకు. మూడవది, తమకు సొంతమానవర్గల్ యారన్బదే అరిముగపడుతుంబడియాహ. మూడవది, తనకు అయిన వారు ఎవరు అని చెప్పేదాన్ని రుజువు చేయడానికి. యేసు కైగలై నీటిన పోదు ఇంత మూడు కార్యంగలు విలంగినదే నేను సొల్లుగరేన్. యేసు ప్రభు చేతులు చాచెను అన్నప్పుడు ఈ మూడు సంఘటనలు సంభవించాయి. మొదలవుది, తూకి ఎడుపదర్కాహ కైగలై నీట్టుగరార్. మొదట లేవ నెత్తుట కొరకు చేతులు చాచుచున్నాడు. నాను ఉంగళతిల్ ఒరు కేల్వి కేట్కరేన్, రక్షికపట్ట దేవునుడే పిల్లగల్ బదిల్ సొల్లుంగల్. ఉంగల్ వాళ్ళకి ఇంత కరం ఎంతకి నీట్టపట్టది సొల్లుంగల్. నేను దేవుని పిల్లలైనటువంటి మిమ్మను చూసి ఓ ప్రశ్న అడుగుతున్నాను, మీకు దేవుని యొక్క హస్తం ఎప్పుడు చాచబడినది? ముదల్ మురే ఆహ ఎన్నుడి వాళ్ళకి నన్ను సొల్లుగరేన్, భయంకరమైన కుళిలే ఉళయాన సేట్లే నన్ను అమిళ్తూ కొండ పోతే ఇంత కరం నీట్టపట్టది ఎనకాక. నా జీవితంలో నేను నాకు మొదట ప్రభు యొక్క హస్తం ఎప్పుడు చాచబడినదంటే, నేను ఊబిలో ఆ యొక్క నాశనం యొక్క కూపంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క హస్తం చాచబడినది. ఎంతగప్ప నిన్న తూకి ఎడుక ముడియవలై, నా తండ్రి నన్ను లేవనెత్తలేకపోయాను. ఎన్ని అరుమయా నేసిత తా ఎన్న తూకి ఎడుక ముడియవలై, నన్ను అధికంగా ప్రేమించిన తల్లి నన్ను లేవనెత్తకపోయినది. ఎన్ స్నేహితులు ఎన్న తూకి ఎడుక ముడియవలై, యొక్క స్నేహితులు కూడా నన్ను పైకెత్తలేకపోయిరి. ఎన్నడే సుచ్చ ఉచ్చారు ఉరవినర్గలు ఎన్న తూకి ఎడుక ముడియవలై, నా యొక్క రక్త సంబంధులు నా యొక్క బంధువులు నా అయిన వారు ఎవ్వరు నన్ను లేవనెత్తకపోయిరి. యేసువిన్ కరంగల్ మట్టుమే పాపత్తిల్ మూలిగొండరు మనిదనై తూకి ఎడుకుండదు. యేసు ప్రభు యొక్క హస్తము పాపపు యొక్క కూపములో అట్లా ఊబిలో చిక్కుకుపోయేటువంటి వ్యక్తిని లేవనెత్తగలిగినది హస్తమై ఉన్నది. అది పాపమా ఇరుందాలు, అది ఒకవేళ పాపమైనా కానీ, అది భయంకర శోధనలాగా ఇరుందాలు, కఠినమైనటువంటి శోధనలైనా సరే, పేదరువై తూకి ఎడుకుబడి నీట్టపట్ట కరం, పేదరును పైకి లేవనెత్తేటువంటి చేతులు. ఒకవేళ నీ భయంకర శోధనకు మూలిగిపోయి కొండరుకలా, ఒకవేళ కఠినమైనటువంటి శ్రమలలో నువ్వు కృంగిపోయి ఉండవచ్చు, వాళ్ళకిలే సమాళిక ముడియాద ప్రచనగల నీ మూలిగి కొండరుకలా, నీ జీవితంలో సంభాళించలేని శోధనలలో నీవు చిక్కుకుని ఉండవచ్చు. ఇదో యేసువిన్ కరం నీటపట్టిరుకరా, ఇదిగో యేసు ప్రభు యొక్క చేతులు చాచబడి ఉన్నది. అంత కరం ఉంగళై తూకి ఎడుకరాదు, ఆ చేతులు మిమ్మను పైకి లేవ నెత్తుచున్నది. చెప్పండి, ఓ గ్లోరీ టు గాడ్, హి హస్ లిఫ్టెడ్ మీ అప్, హి హస్ లిఫ్టెడ్ మీ అప్, ఐ నో హి రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్. இந்த பாட்டு எல்லாரும் எல்லா லாங்குவேஜில் இருக்கு, இந்த பாட்டு எந்தெந்த லாங்குவேஜில் உங்களுக்கு தெரியுமோ எல்லாரும் சேர்ந்து பாடுவோம், நமக்கு சமயம் இல்லை. ஓ தேவனுக்கு
பிலம் சரபா என்னுடைய கரம் பலமான கரம் நான் ஹஸ்தமோ பலமையின ஹஸ்தமோ உன்னை தூக்கி எடுக்கும்படி என் கரம் பலமுள்ளதாக இருக்கிறது என்று கர்த்தர் சொல்லுகிறார் நின்னோ பைக்கு லேவனத்துக்கு நான் சக்திகள ஹஸ்தம் லேவனெத்தனோ உங்கள் மத்தியில் என் கரத்தை நீட்டி இருக்கிறேன் மீ மத்தியிலோ நான் ஹஸ்தமனு சாச்சியுன்னானோ உங்களை அமர்த்தி கொண்டிருந்த வல்லமைகள் உங்களை விட்டு விலகி ஓடுகிறது மிமனு பந்தினட்டுவண்டி சக்திலு மீ நுண்டி வெடலி பாரிப்போச்சுனவி திரும்பமாய் சொல்லுகிறேன் உங்களை அமர்த்தி கொண்டிருந்த வல்லமைகள் உங்களை விட்டு விலகி ஓடுகிறது மிமனு பந்தினட்டுவண்டி பந்தகமலு மீ நுண்டி தொலகி போச்சுனதி என் கரம் தூக்கி எடுக்கிற கரம் நா சேதுலு பைக்கி லேவனத்தே சேதுலு கர்த்தர் சொல்லுகிறார் பிரபு చెప్పుచున్నాడు యేసు తన కరంగలై నీటి తూకి ఎడుకరా ప్రభు తన చేతులు చాచి పైకి లేవనెత్తుచున్నాడు అర్థదాగా యేసు కరత్తి నీటినది ఎదుర్కు తెలియమా రెండవది యేసు ప్రభు ఎందుకు చేతులు చాచారో తెలుసా అవర్ కరత్తి నీటిన బోది ఆయన చేతులు చాచినప్పుడు న్యాయ తీర్పు విలంగిట్టు తీర్పు అన్నది బయలుదేరినది అన్బుళ్ళ యేసు ప్రేమగల దేవుడు తగపనై పొందవై తాయై పొంద యేసు తల్లి లాంటి తండ్రి లాంటి యేసు అవర్ ஒரு சந்தர்ப்பத்திலே ஒக்க சந்தர்ப்பம்லோ துணிக்கையை தோய்த்து ஒருவன் கையிலே ஒருவனுக்கு நேராக நீட்டினார் இவன்தான் என்று நீட்டினார் ஆயினா தன சேத்துலத்தோ ஆ யொக்க குட்டன் தீஸ்கொனி ஈ வெக்தி இத்தடே செப்பி சேச்சலு சாச்சனு ஆண்டவரே அது யார் யார் என்று கேட்கிறார்கள் அது யார் உம்மை காட்டி கொடுக்கிறவன் யார் என்று கேட்கிறார்கள் சுட்டு உள்ளட்டு வாழ்ந்தரும் சிஷ்யரு அடுகுத்துனாரு నిన్ను పట్టి అప్పగించేటువంటి వ్యక్తి ఎవరు ఎవరుని అడుగుచి ఉండిరి ఇవన్ తాన్ ఎందు యేసు వెర్మయై సొల్లామల్ తుణికే తోయితు అవనికి నేట్ నేరాగ నీటుగరు అవను కొడుకురారు రొట్టెను ముంచి ఆ యొక్క రొట్టెను అందజేసేటప్పుడు ఇతనే అని చెప్పి యేసు ప్రభు చేతులు చాచెను యోహాను 13:26 యోహాను 13:26 సమయం ఇల్లాదబడినాల్ నేను వాసికవిల్లే సమయం లేదు కాబట్టి చదివినట్లే యూదాసుకు నేరాగదై నీటినార్ తన కరతై ఇస్కరియోతు యూదాకు నేరుగా చేతులు చాచెను దేవన్ కై నీట్టువదెంటాల్ అది న్యాయ తీర్పన్ ఒక పగుది న్యాయ తీర్పై కాన్బికరారు యేసు ప్రభు చేతులు అలా చాచటం అన్నది ఇది న్యాయ తీర్పును చూపిస్తున్నది దేవనే ఆరాధికపోన ఇశ్రవేలిన్ ప్రభుకలై తలవరలై పట్టి సొల్లపట్టిరుకరది అవర్గల్ మేల్ అవర్ కై నీట్టవిల్లై ప్రధానంలో దేవుని ఆరాధించడానికి బయలు వెళ్లినటువంటి వారి మీద ప్రభు చేతులు చాచలేదు ఇశ్రాయేలిన్ తలవరలై పట్టి సొల్లపట్టిరుకరది అవర్గల్ దేవ సమూహத்துக்கு போய் திரும்பி வந்தார்கள் அவர்களுக்கு நேராக தேவன் கரம் நீட்டவில்லை அதாவது அவர்களுக்கு న్యాయ తీర్పు ఉండవలే ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలు వారు పంపబడ్డారు ఆరాధించడానికి వారి వైపు ఆయన చేతులు ఎత్తలేదు మీరు వీటిలే పోయి యాత్రాగమం 24:11 వాసితాల్ తెలియం నిర్గమాకాండం 24:11 మీరు ఇంటికి వెళ్లి చదివి చూడండి మీకు అర్థమగును అనాల్ ఇంగేయో అన్బిన్ యేసు తుణికయై తోయ్తు యూదాసుకు నేరాగ నీటుగరార్ ప్రేమ కలిగినటువంటి ఆ యేసు ప్రభు రొట్టెను దాంట్లో ముంచి ఇదిగో ఇతడే అని చెప్పి చేతులు చాచెను అవరుడే న్యాయ తీర్పిన కరం నమకు నేరాగ నీట్టపడకూడదు ఆయన యొక్క తీర్పు తీర్చేటువంటి చేతులు మన వైపు చాచకూడదు మూడవది అవర్ తన కయ్యై నీటిన సందర్భం ఏదో తెలియమా ఆయన చేతులు చాచినది మూడో సందర్భం ఏదో తెలుసా మత్తయి 12:49 మత్తయి 12:49 తన కయ్యై తన శిష్యులకు నేరాగ నీటి తన యొక్క శిష్యుల వైపు తన చేతులు చాచి ఎన్నడే తాయారు ఎన్ సహోదరులు ఇవరులే ఎందు సొల్లి కైని వీరే నా తల్లియు నా సహోదరియు నా సహోదరుని చూపెను దేవ సిత్తం చేయరవర్గల్ యారో అవర్లై తనకు సొంతమానవర్గల్ ఎందు అరిముగపడుతుబడియాగ తన్ కరతే యేసు నీటినార్ తన యొక్క చిత్తాన్ని చొప్పున జరిగించేటువంటి వారిని పరిచయం చేయి నిమిత్తమై యేసు వారి వైపు చేతులుంచి వారిని పరిచయం చేశాను ఆండవరిందకి ఉంగలై సుగమాకుగరార్ நீங்கள் சொல்லுங்கள் ஆண்டவரே உம்முடைய சித்தம் மட்டுமே நான் செய்வேன் இயேசு பிரபு மிமனு స్వస్థపరుచుచున్నాడు మీరు చెప్పండి ప్రభువా మీ చిత్తం మాత్రమే మేము చేయదుము ఉన్నే కత్తర్ ఎలుపుగరా దేవుడు నిన్ను లేపుచున్నాడు நீ சொல்லு ஆண்டவரே நான் ஜீவனோடு இருக்க மட்டும் உமது சித்தம் மட்டும் செய்வேன் நீவு பிரபுతో చెప్పు ప్రభువా నేను జీవించే దినములన్నీయు నీ చిత్తమును మాత్రమే చేయదును அவர்களை தான் அவர் ரெகனைஸ் பண்ணுகிறார் வாரினே ஆயன சூப்பிஞ்சி பரிச்சயம் செய்யுனாரு நம்முடைய வாழ்க்கையில் நாம் தேவ சித்தம் செய்யும் போதுதான் இயேசு நம்மை அவருக்கு சொந்தம் என அறிமுகப்படுத்துவார் மனமும் ஆயன சித்தாண்ணி ஜெருகிஞ்சேட்டப்படே மனலனு சூப்பிஞ்சி பரிச்சயம் செய்துரு கர்த்தருக்கு ஸ்தோத்திரம் தேவனுக்கு ஸ்தோத்திரம் அவருக்கு சொந்தமானவர்கள் தான்
அவருடைய மகிமையின் புகழ்ச்சிக்கு மீட்கப்படுவார்கள். ஆயனுக்கு சொந்தமைன வாரு மாத்திரமே ஆ யொக்க நித்திய மகிமக்கு வாரசுலையுந்துரு. கிறிஸ்தவ மார்க்கத்தின் நம்பிக்கையே அந்த கடைசி மீட்பு இயேசுவின் வருகையில் காணப்பட வேண்டும் என்பதே. கிறிஸ்தவல யொக்க நிரீக்ஷண அன்னது பிரபு வச்சேட்டப்படு ஆ பிரபு ராக்கடலோ கனபடாலன்னதே. அப்படி நாம் அவருடைய வருகையில் காணப்பட வேண்டும் என்றால் தேவ சித்தம் மட்டும் நாம் செய்ய வேண்டும். மனமு பிரபு ராக்கடலோ கனபடாலே எல்லப்படு பிரபு சித்தமனு மாத்திரமே மனம் செய்யவலனு. அவருடைய கை நமக்கு நேராக நீட்டப்பட வேண்டும். ஆயனே கேத்துலு மன வைப்பு சாச்சாலை. மற்றவர்கள் உங்களுக்கு விரோதமாய் மந்திரவாதம் செய்யட்டும். இத்தரலும் மீக்கு விரோதங்க மந்திராலு செய்யினி. மற்றவர்கள் உங்களுக்கு விரோதமாய் போராடட்டும். இத்தரலும் மீக்கு விரோதங்க போராடனி. பிசாசு உங்களுக்கு எதிராக ஏவப்படட்டும். தாத்தானடு கூட மீ மீத புரிக்கொல்பிம்பபடனே. ஆனால் இயேசுவின் கரங்கள் உங்களுக்கு நேராய் நீட்டப்பட்டு அது சொல்லுகிறது, இவர்கள் தான் என் சகோதரனும் சகோதரியும் தாயுமாயிருக்கிறார்கள். இயேசு பிரபு யொக்க சாத்து சேத்துலு மீ வைப்பு சாச்சி வீரே நா தள்ளியு நா சகோதரியை உன்னாரு. மூன்றாவது, இயேசு தன் கைகளை காண்பித்தார். மூடவது இயேசு பிரபு தன சேத்துலனு சூப்பேனு. இயேசு தன் கைகளை காண்பித்தார். இயேசு பிரபு தன சேத்துலனு சூப்பேனு. எப்படி காண்பிச்சிருப்பார் கொஞ்சம் காட்டுங்க பாக்கலாம். சூப்பேன் சூதா மீரு என் கைகளை பாருங்கள் என்று இப்படி காண்பித்தார். நான் சேத்துலு சூடண்டே இல்ல சாச்சி உண்டாரு. அவர் தன் கைகளை காண்பித்த போது அவருடைய காயங்கள் காணப்பட்டன. இயேசு பிரபு சேத்துலனு அலா சூப்பெட்டினப்படு ஆயன காயமுலு கனபடினவி. லூக்கா எழுதின சுவிசேஷத்திலே தன் கைகளையும் தன் கால்களையும் காண்பித்தாராம். லூக்கா சுவார்த்தல செப்படினது ஆயன சேத்துலனு ஆயன பாதமுலனு சூப்பேனு. யோவான் எழுதின சுவிசேஷத்திலே தன் கைகளையும் தன் விலாவையும் காண்பித்தாராம். யோவான் சுவார்த்தல செதுவுத்துனாமு ஆயன சேத்துலனு ஆயன யொக்க டொக்கனு ஆயன சூப்பேனு. இன்றைக்கு இங்கே இருக்கிற உங்கள் ஒவ்வொருவருக்கும் இயேசு தன் காயங்களை காண்பிக்கிறார். இக்கட கூடியுன்னட்டுவண்டி மீ அந்தரிக்கி இயேசு பிரபு தன చేతులను మీకు చూపెట్టుచున్నాడు. ఎదర్కాగ అవర్ తన కాయంగలై కాన్బితార్. ఎందుకు యేసు ప్రభు తన చేతులను చూపెట్టెను? అంద నాట్కలిల్ అవర్గల్ ఎల్లారం కలంగి భయంద్ అవిశ్వాసతోడు ఇరందార్గల్. ఆ దినముల్లో వారు కలత చెంది కలవరపడి అవిశ్వాసంతో అపనమ్మకంతో వాళ్ళు ఉండిరి. యేసువిన్ కాయంగల్ నమ్ కలకతయం நம் அவிசுவாசத்தையும் நம்முடைய பயத்தையும் நம்மை விட்டு அகற்றி மன கண்களை பிரகாசிப்பிக்கிறது. இயேசு பிரபு யொக்க చేతులు மன கலவரான் மன அவிசுவாசான் மன பயான் தொலகிஞ்சி மன மனோநேத்ராலను వెలిగింప చేయుచున్నది. இயேசு கிறிஸ்துவின் சரீரத்திலே ஒட்டுமொத்தமாக மூன்று விதமான காயங்கள் ஏற்பட்டிருக்க கூடும் என்று மருத்துவ நிபுணர்கள் சொல்லுங்க. ஒரு சிலுவையில் அறையப்படுகிறவனுக்கு மூன்று விதமான காயங்கள் அவனுடைய சரீரத்தில் ஏற்படக்கூடும் என்று சொல்லுகிறார்கள். வைத்திய நிபுணர்கள் செப்துனாரு சிலுவலோ வேயப்படுத்துனட்டுவண்டி வியக்திக்கு பிராமுக்கியங்கா மூன்று விதமான காயாலு ஏற்படவச்சு அண்டுனாரு. முதலாவது குத்து காயம், இரண்டாவது கிழிக்கப்பட்ட காயம், மூன்றாவது சிதைக்கப்பட்ட காயம். முதல் காயம் பஞ்சர்டு வுண்ட், குத்து காயம். இரண்டாவது காயம் கிழிக்கப்பட்ட காயம், லேசரேட்டட் வுண்ட். இரண்டாவது சீல்ச்சபடே காயம். மூன்றாவது காயம் ப்ரூயிஸ்டு வுண்ட், அலாவிட்டால் கன்ட்யூஸ்டு வுண்ட். மூன்றாவது சீல்ச்சபடேட்டுவண்டி காயம், அதாவது ஊம காயம்னு சொல்லுவாங்க. காயங்கள்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 ாயங
నేనయితమే కాణిచిపార్ చేతుల్లోను పాదముల్లోను డొక్కలోను అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. నేను అనుకుంటున్నాను ఆయన శరీరమునకు తగిలిన గాయములన్నీ చూపి ఉన్నాడు. ఈ గాయములు ఏమి చేశాను? నేనే మరణత్తుకు అధిపతి ఆగి పిశాసానవనై తన మరణతినా జయికంబడికి అవర్ సిలువైల్ అరయపట్టార్. మరణమునకు అధికారి అయినటువంటి వానిని తన మరణము ద్వారా జయింప చేయుట కొరకు ఆయన ఈ రీతిగా గాయములు నొందేను. పలేర్పాటిన కాలత్తిల్ మరణం పరిహరికపడవిల్లై. పాత నిబంధన కాలములో మరణం అన్నది పరిహరింపబడలేదు. పిశాసిన తలై నసుకబడవిల్లై. తాతాను యొక్క తల చితగొట్టబడలేదు. అంత కార్యత్తై చేయబడి ఆయవర్ సిలువైల అరయపట్టారు. ఇది నెరవేరట కొరకు ఆయన కల్వారిలో గాయములు నొందేను. యేసువిన్ కాయంగల్ అవరుడే పాడుగలై కాన్పికిండన. యేసు ప్రభు యొక్క గాయములు ఆయన యొక్క శ్రమలను చూపుతున్నది. అవర్ ఎప్పుడు సాతాను జయితారు? ఆయన సాతానుని ఏ రీతిగా జయించెను? నేను సండే స్కూల్ పయ్యనతలే కేటెన్ పిశాసిన తలై యేసు ఎప్పుడు నసికినారంటే కేట్. నేను ఓ సండే స్కూల్ విద్యార్థి దగ్గర అడిగాను, యేసు ప్రభు ఎలా సాతాను యొక్క తలను చెదగొట్టి ఉంటాడని అడిగాను. ఇప్పుడు సొన్నా
ఆయొక్క సండే స్కూల్ విద్యార్థి చెప్పాడు, పరిగెత్తుకుని ఆ యొక్క కాళ్ళను అతని కింద పడవేసి పైకెక్కి తొక్కియాడని. మరణత్తు కదిమది ఆగి పిశాసే యేసు ఎప్పుడు అవండి తలయ నసికినారు, మరణాధికారి అయినటువంటి సాతాను యొక్క తలను ఎలా చెదగొట్టాడు. యేసువిన్ పాడుగల్ తాన్ పిశాసిన్ తలయై నసికిట్టు, యేసు ప్రభు యొక్క శ్రమలే సాతాను యొక్క తలను చిదగొట్టినది. ఏళై మన్ను ఉరువై ఎడుత యేసు రాజను నండే నిర్కిరా, ఇటికొల్లవరై తల్లాదే, ఇటికొల్లవరై తల్లాదే, కైగళిల్ కాల్గళిల్ ఆవిగళ్ కడవ కడుముల్ ముడి పొన్ శిరసిల్ சிந்தையும் வேதனையும் சகித்தார் சொந்தமான சிந்தினாருணங்கால் அறிவுடனே அழைக்கிறாரே. நீரோடு பாடுங்கள், உங்களுக்கு இந்த பாட்டுகள் தெரிஞ்ச பாட்டுகள் தானே, பழைய பாட்டு தானே. நம்முடைய இயேசு அவருடைய காயங்களை காண்பிக்கிறார், நீங்கள் கவலைப்படாதிருங்கள். இயேசு அவருடைய காயங்களை காண்பிக்கிறார். இன்றைக்கு நீங்கள் அந்த காயத்தை தொட்டால் போதும், பயத்தோடும் கலக்கத்தோடும் அவிசுவாசத்தோடும் இருந்தவர்கள் மத்தியிலே வந்து என்னை தொட்டு பாருங்கள் என்று காயங்களை காண்பித்த இயேசு இன்றைக்கு நம்முடைய மத்தியில் வந்திருக்கிறார். அவருடைய காயங்களை தொட்டுக்கொண்டே பாருங்கள். கைகளில் கால்களில் இருதை நொறுங்கி பாடும். கைகளில் கால்களில் ஆணிகள் காயமலு యేసు యొక్క శ్రమలు ఉన్నై బలపడుతుంబడి నిన్ను బలపరిచి ఉన్నై సుఖపడుతుంబడి నిన్ను స్వస్థపరచు కొరకు ఉన్నై వాళ్ళ వైకుంబడి నిన్ను బ్రతికించుట కొరకు నన్ కాయంగళ్ అడిందే పారెందు కాణిపికరా. చూడుము నేను నీ కొరకు గాయములు నొందుతిని. నీకు నాంగల్ ఏదో ఒక తత్వతై పేసవిల్లై, మేము తత్వాలను మాట్లాడటం లేదు. యేసువిన్ మరణతే గురించి పేసుగరో, యేసు యొక్క మరణమును గురించి మాట్లాడుచున్నాము. అవరుడే కరంగళిలిరుంది కరణంగల్ వీసిన, ఆయన హస్తము నుండి కిరణములు బయలుదేరినవి. అంగే అవరుడే పరాక్రమం మరైందిరుకవిల్లై, యేసువిన్ కైగళిలిరుంది పరాక్రమం వెళ్ళిపట్టుకొండే ఇరుక. అక్కడ ఆయన బలము దాగి ఉండలేదు, ఆయన యొక్క చేతుల్లో నుండి కిరణములు శక్తిని బయలుపరచుచుండెను. అవుడే తలుముగళాల్ కుణమానీర్గల్, ఆయన గాయముల చేత స్వస్థత నొందితిరి. ఎన్నై తొట్టు పారుంగల్ ఎన్ని సున్నారు, నన్ను తాకి చూడమన్నాడు. ఎన్నై తొట్టు పారుంగల్ ఎన్ని సున్నారు, నన్ను తాకి చూడు. நீங்கள் எல்லாரும் அவருடைய காயங்களை இன்றைக்கு தொட வேண்டும். இயேசு நம் மத்தியில் நிற்கிறார். ఈ రోజు ప్రభు మన మధ్యలో నిలిచి ఉన్నాడు, ఆయన తాకి చూడండి. తోమా సున్నారు, ఉమ్మై తొట్టాల ఒళ్ళి, ఉమ్మై తొట్టు పార్த்தால் ஒளிய கை போட்டு பார்த்தால் ஒளிய நான் விசுவாசிக்க மாட்டேன் என்று தோமா చెప్పాడు. నేను నిన్ను ముడితే తప్ప నేను నిన్ను నమ్మను అన్నాడు. ఆనాలం నాన్ అదే అవిశ్వాసం ఎందు చెల్లవిలే, నేను దాని అవిశ్వాసం అని చెప్పటం లేదు. యేసువై తొట్టు తన్నై ఉరుదిపడుచుకొల్ల విరమినార్. ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభును తాకి ఆ తర్వాత నమ్మకం విశ్వాసాన్ని అతను పెంపొందించుకున్నాడు. వెళ్ళే ఒక ఉరుదియాన ఆలై పోలిన ఇరుకాయ్, ఆనాల్ ఉళ్ళేయో ఉనకుళ్ళ ఎత్తనే అవిశ్వాసంగల్. నీవు చూడ్డానికి ఎంతో బలాగ్నిడు వలె కనబడుచున్నావు, నీ లోపల భాగంలో ఎన్నో అవిశ్వాసాలు అపనమ్మకాలతో ఉన్నావు. ఎన్నై తొట్టు పారంగల్ అని సొలుగురారు, నన్ను తాకి చూడు. అవరికి తెలియం ఇంత అవిశ్వాసత్తై ఇంత భయత్తై ఇంత కలకత్తై వేరే ఎంత విధత్తులు
மாற்ற முடியாது. என் காயங்களை நான் காண்பித்தால் தான் இந்த கலக்கம் மாறும் என்று அவருக்கு தெரியும். ஆகினால் அவர் காயங்களை காண்பிக்கிறார். இன்றைக்கும் இந்த கடைசி கூட்டத்திலே, இந்த பிணியாளிகளை சுகமாக்குகிற கூட்டத்திலே இயேசுவின் கரங்களை காண்பிக்கிறார். அவருடைய காயங்களை நீங்கள் தொடுங்கள். கலவரமுலனு திகிலுனு அவிசுவாசாన్ని பயాన్ని వెళ్ళగొట్టడానికి వేరే దారే లేదని తన చేతులను చూపించి తాకి చూడండి. அப்படினா சொஸ்தத மீக்கு லபிச்சனு. இயேசு மூன்றாவதாக அடுத்ததாக இயேசு கைகளை உயர்த்தினார். நான்காவது இயேசு பிரபு చేతులు ఎత్తెను. இயேசு கைகளை உயர்த்தினதை பற்றி ஒன்று இரண்டு வார்த்தை சொல்லி நான் முடிக்கிறேன். இயேசு பிரபு చేతులు ఎత్తినటువంటి 1 2 லேகனாலு చెప్పి నే ముగించబోతున్నాను. பிள்ளைகளை ஜெபிக்கும்படி கொண்டு வந்தபோது கைகளை வைத்து ஆசீர்வதித்தார். இங்கே கைகளை உயர்த்தி ஆசீர்வதித்தார். சின்ன பிள்ளைகளను தன దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. కానీ ఇక్కడ గమనిస్తే చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తున్నాడు. நம்முடைய மீட்பின் நாள் சமீபமாக இருக்கிறது. మన విమోచన దినము మిక్కిలి ఆసన్నము. కర్తరుడి వరిగైలే పాస్టర్ టియు சொல்லுகிறது போல நாம் ஒருவராகிலும் கைவிடப்படக்கூடாது. పాస్టర్ టియు థామస్ గారు చెప్పే రీతిగా మనము ప్రభు రాకళ్ళో ఎవ్వరు చేయి విడువబడకూడదు. సీసర్గల్ యేసువై అంత భూమిలే కండ కడైసి కాచి అవడే కైగల్ ఉయర్తపట్టింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు శిష్యులందరూ కూడా చివరిగా ప్రభును చూచినప్పుడు ఆయన వారిని అలా చేతులు పైకెత్తి చూసాను. నేను చెప్పుచున్నాను, 2000 ఆండుగళ్ళకు ముందు ఉయర్తపట్ట అదే కరంగల్ ఇంతకీ ఉయర్తపట్టదాగవే ఇరుకుంటన. 2000 సంవత్సరాల క్రితం చేతులు ఎత్తినటువంటి అదే చేతులు ఈ రోజు ఎత్తబడి ఉన్నది. ముళ్ళు ఉలగత్తయం ఆశీర్వదించబడియాక లోకాన్ని లోకమందంతటను ఆశీర్వదించిన కొరకు అవర్ కరంగలై ఉయర్తి ఆశీర్వదికిర ఆశీర్వాదం ఎన్న. ఆయన చేతులెత్తి ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదం ఏంటి? నమకు పూర్ణ జయ జీవ్యం తరుంబడి ఆన ఆశీర్వాదం. పూర్ణమైనటువంటి జయప్రదమైన జీవితం చేయుట కొరకు. అది పళయర్ పాటిలు ఇల్లై. అది పాత నిబంధన కాలంలో లేదు. అపోస్తల ఊళియతే అవర్గల్ నెరవేర్చబడి ఆన ఆశీర్వాదం. అపోస్తుల యొక్క సేవ ధర్మాన్ని చేసేటువంటి క్రమం అది పళయర్ పాటిలు ఇల్లై. అది పాత నిబంధన కాలంలో చెప్పబడలేదు. మనదయం శరీరత్యం మరు మాకు ఆశీర్వాదం. మనసును శరీరమును రూపాంతర పరిచేటువంటిది అది పళయర్ పాటిల్ ఇల్లై. అది పాత నిబంధన కాలంలో లేదు. వరుగైల్ ఎడుతుకొల్లబడుగురు ఆశీర్వాదం. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి అనుభవము అది పళయర్ పాటిల్ ఇల్లై. ఇది పాత నిబంధన కాలంలో లేదు. అవుడే కరంగళిలిరుంద కరణంగల్ వీసుకుంటన. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళెను. అంత కరంగల్ ఉయర్తపట్టిరుకుంటన. చేతులు ఎత్తబడెను. అప్పుడే ఎడుతుకొల్లబడుగురు సీసర్గల్ పార్తుకొండే ఇరుకురారు. ఆయన చేతులు ఎత్తిన రీతిగానే పరమనకు ఆహరణము చెందెను. ఆ సమయంలో శిష్యులందరూ చూచుచుండిరి. అంత కైలిరుంద కిరణంగల్ వీసుకుంటన. ఆయన చేతిలో నుండి కిరణములు బయలుదేరుచుండెను. అది నమకు పూర్ణ జయ జీవ్యం తరుగురది. అది మన జీవితమునకు పరిపూర్ణమైన జయ జీవితమును ఇచ్చును. అపోస్తుల ఊళియతై అది వెట్టిబరుమడి చేయుగురది. అది అపోస్తుల యొక్క సేవను హృద్ధి పొందింప చేయును. నమ్ముడే మనదయం శరీరత్యం మరురూపపడుతుగురది. మన శరీరమును మన యొక్క మనసును రూపాంతరము చేసేటట్టు చేయను. యేసు వరమోదు నమ్ము ఎడుతుకొల్లపడ అది నమకు ఉదయ చేయగల. ప్రభు వచ్చేటప్పుడు ప్రభువును ఎదుర్కోవడానికి సహాయపడును. యేసువిన్ కైగలై పారుంగల్. యేసు ప్రభు యొక్క చేతులను చూడండి. కంగళై మూడుంగల్. కన్నులు ముయండి. యేసువిన్ కైగలై పారుంగల్. యేసు ప్రభు యొక్క చేతులను చూడండి. కరణంగల్ వీసుకుంటే అవరుడే కయ్యై పారుంగల్. కిరణములు బయలుదేరుచున్న చేతులను చూడండి. మరణత్తై పరిగెరిత అవరుడే కయ్యై పారుంగల్. మరణమును పరిహరింపచిన చేతులను చూడండి. మరితోరై ఎడిపిన అవరుడే కైగలై పారుంగల్. మృతులను లేపిన ప్రభు చేతులను చూడండి. నమలార నమ్ముడే కరంగలై ఉయర్తి ஒரே ஒரு நிமிடம் சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் 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 என்று உங்களுக்கு எவ்வளவு சத்தம் இருக்கிறதோ, மௌனமாக அல்ல, எவ்வளவு சத்தம் இருக்கிறதோ, ஒரே ஒரு நிமிடம் சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் 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 என்று ஆர்ப்பரிப்போமாக. ஒக்க நிமிஷம் கவனிச்சண்டி. மீ చేతులు பைக்கெத்தி சைன்யములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సత్తమాగా ఒక్క నిమిషం చెప్పండి. సేనగలిన్ కత్తర్ పరిశుద్ధర్ 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 సేనగలిన్ కత్తర్ పరిశుద్ధర్ 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 సేనగలిన్ కత్తర్ పరిశుద్ధర్ 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 మీరు
உங்களுடைய சத்தத்தை உயர்த்தி சொல்ல வேண்டும். குணமாக்கு வல்லமை வெளிப்படுகிறது, சக்தி பயலப்படுச்சுன்னது, அதிகாரத்தோடு அபிஷேகம் வெளிப்படுகிறது, அதிகாரமுதோ பரிசுத்தாத்ம சக்தி பயலப்படுகிறது, கரங்கள் உயர்த்தப்பட்டிருக்கின்றன, பைக்கத்தபடி உள்ளது, எல்லாரும் சத்தமாக சத்தமாக சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் 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 சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் பரிசுத்தர் பரிசுத்தர். இப்ப நான் சொல்லுகிறேன், வெளியே நிற்கிறவர்கள் வழியில போய் கொண்டிருக்கிற எல்லாரும் ஒரு நிமிஷம் அப்படியே நின்று ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் என்றோ ஆமேன் ஆமேன் என்றோ சொல்ல வேண்டாம். சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் 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 அவருடைய கைகள் தான் இங்கே நீட்டப்பட்டிருக்கிறது, உயர்த்தப்பட்டிருக்கிறது. ரகதாரிலானோ பயிட பிராங்கணம் యొక్క వెలుపల భాగంలో వెళ్ళే వాళ్ళు స్తోత్ర హల్లెలూయ కాదు, సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పండి. సేనగలిన్ కత్తర్ పరిశుద్ధర్ 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 ஓடுகிறது, குணமாக்கு வல்லமை விளங்குகிறது, தேவன் சக்தி பயன்படுத்துகிறார்.